नगर में कर्फ्यू आंक्ष अमल जिला एसएससी भूसारपु सचिवेश बाबु ऐसीएस क्षेत्र स्थाई कर्फ्यू सदर्भंग पातवूर मीडिया तो స్ట్రిక్ట్ గా అమలు చేసేదానికి పోలీస్ యంత్రాంగం అంతా కూడా సమయత్తమైంది. ఈ యొక్క కర్ఫ్యూని మనము రెండు రకాలుగా అర్థం చేసుకోవాలి. ఒకటి విత్ రెస్పెక్ట్ టు టైమింగ్స్. సో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉన్నటువంటి టైమింగ్ లో ప్రతి యాక్టివిటీ కూడా అలౌ చేయడం జరుగుతుంది. అది కమర్షియల్ కావచ్చు, ఎసెన్షియల్ కావచ్చు, నాన్ ఎసెన్షియల్ కావచ్చు, అన్ని యాక్టివిటీస్ ని కూడా యథావిధిగా అలౌ చేయడం జరుగుతుంది. అయితే ఈ 6 నుంచి 12 గంటల్లో కూడా మార్కెట్ కి వెళ్ళినటువంటి వారు, బయటకు వచ్చినటువంటి వారు ఎక్కడా కూడా సోషల్ డిస్టెన్సింగ్ నార్మ్స్ కానివ్వండి, మాస్క్ ధరించడం కానివ్వండి, ఇవన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళాలి. ఈ యొక్క నార్మ్స్ ని వైలేట్ చేసుకోకుండా ఈ 6 టు 12 గంటల్లో వారి యొక్క యాక్టివిటీని కంప్లీట్ చేసుకోవాలి. అదేవిధంగా 12 గంటల నుంచి నెక్స్ట్ రోజు ఉదయం 6 గంటల వరకు ఉన్నటువంటి టైమింగ్ లో టైం ఫ్రేమ్ లో చూసినట్లయితే మన యొక్క ఈ రిస్ట్రిక్షన్స్ అన్ని కూడా ఈ స్లాట్ లోనే పడతాయి. సో ఈ స్లాట్ లో పడే రిస్ట్రిక్షన్స్ ని మనం మూడు డైమెన్షన్స్ ద్వారా అర్థం చేసుకోవాలి. ఒకటి ఏంటంటే ఏవేవైతే షాపులు, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్, తర్వాత ఆఫీసెస్, ఇండస్ట్రీస్ ఎలా చేస్తారు, ఏమి ఎలా చేయరు అనేది. రెండోది వచ్చేసి పబ్లిక్ యొక్క మూమెంట్, అంటే ఈ 12 గంటల నుంచి 6 గంటల వరకు ఎవరెవరిని రోడ్డు మీద తిరగడానికి ఎగ్జెంప్షన్ ఉంది, ఎవరెవరికి ఎగ్జెంప్షన్ ఉంది, ఎవరెవరికి లేదు అనేది. మూడోది వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్, అది ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు లేకపోతే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, ఎటువంటి వాహనాలు తిరగవచ్చు, ఎటువంటి వాహనాలు తిరగకూడదు అనేది ఒకటి.